హలో అండి, నేను డాక్టర్ పివి సత్యనారాయణ మూర్తి, కన్సల్టెంట్ స్పైన్ సర్జన్, కిమ్ సన్షైన్ బేగంపేట్. వెన్నుపూస ఆపరేషన్, వెన్నుపూస వేరు, వెన్ను ఎముక వేరు అండి, రెండు డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అవి. వెన్ను ఎముక అంటే, వెన్నుపూస అంటే వెన్ను ఎముక మధ్యలో ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది సర్జరీస్ స్పైన్లో 99% వెన్ను ఎముకకే జరుగుతాయి, వెన్నుపూసకు జరగవు. వెన్నుపూసక సర్జరీ అంటే వెన్నుపూస నరంలో ఏమైనా కణితల్లా ఉంటే వాటికి చేస్తారు. అదర్వైజ్ వెన్ను ఎముక కంటే బోన్కే మోస్ట్ ఆఫ్ ద సర్జరీస్ ఉంటాయి. అంటే ఎముకల మధ్యలో డిస్కులు ఉంటాయి, ఆ డిస్క్లు ప్రొలాప్స్ అవ్వడం కానీ, ఆ డిస్క్లు అరుగుదల కానీ, ఆర్ ఆ వెన్ను ఎముకల రెండింటి మధ్యలో జాయింట్స్ అంటాం, ఫ్యాసెట్ జాయింట్స్ అంటాం, దానివల్ల కానీ అవి ఎరిగిపోయి నరాన్ని ఒత్తడం దీనివల్ల కానీ, ఆర్ ఒక్కోసారి వెన్ను ఎముక ఫ్రాక్చర్ అవ్వడం, వెన్ను ఎముకకి చీమ్ పట్టడం, మల్టిపుల్ రీజన్స్. సో దీనివల్ల కాళ్ళు చేతులు పడిపోతాయి అంటే నాట్ రియల్లీ. అంటే కాకపోతే ఏంటంటే, వాస్తవం చెప్పాలంటే నడుం భాగంలో ఆపరేషన్లకు అయితే కాళ్ళు పడిపోవడం అనేది చాలా అరుదండి. సపోజ్ ఇప్పుడు L2, L3, L4, L5 అని చేసుకుంటే, అంటే ఫిన్ ప్రాపర్ హ్యాండ్స్ అంటే వెల్ ట్రైన్డ్ స్పైన్ సర్జన్స్ కానీ, వెల్ ట్రైన్డ్ న్యూరో సర్జన్స్ కానీ వాళ్ళు ఉంటే, వాళ్ళ చేతిలో ఈ ఇబ్బందులు అంటే కాళ్ళల్లో చేతుల్లో వీక్నెస్ వచ్చే ఇబ్బందులు తక్కువ. కాకపోతే అరుదుగా, ఇప్పుడు సపోజ్ ఆల్రెడీ కొంతమందికి ఏంటంటే మెడలో కానీ వీప్లో కానీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వీక్నెస్ ఉంటుంది, అంటే సివియర్ స్టెనోసిస్ ఉంటుంది. అంటే స్టెనోసిస్ నరాల మీద సివియర్గా ఒత్తిడి ఉంటుంది. వాటికి ఏంటంటే మనం ఆ ఒత్తిడి తీయంగానే ఒకటేసారి మనం నరాన్ని ఏమి కట్ అంటే యాక్సిడెంటల్గా కూడా ఏం జరగకపోయినా కానీ ఒత్తుపోయిన ఎముక ఒకటేసారి ఓపెన్ అయిపోయేటప్పటికీ ఆ వెన్నుపూస పాము ఆ వెన్నుపూస నరంలోకి బ్లడ్ ఫ్లో పెరిగిపోయి తాత్కాలికంగా వీక్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది, బట్ పర్మనెంట్గా అయితే రాదు. అంత మాత్రాన ఇప్పుడు వెన్నుపూస ఆపరేషన్ చేస్తే రావంటే మనం చూస్తూ ఉంటాం కేసెస్, ఇప్పుడు మా దగ్గరకు వస్తూ ఉంటాయి. అంటే వెన్నుపూస ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కాళ్ళలో వీక్నెస్ వచ్చిందండి. ఎస్, ఎందుకంటే బట్ మోస్ట్ ఆఫ్ ద టైం చూస్తుంటే ఏంటంటే మోస్ట్లీ ఇన్ అన్ట్రైన్డ్ హ్యాండ్స్. అంటే కొన్ని సందర్భాల్లో ఏంటంటే స్క్రూస్ వేసేటప్పుడు ఆ స్క్రూ స్మాల్ పొజిషన్ అయ్యి అంటే దాని పొజిషన్లో లేక వెళ్ళి నరాన్ని ఒత్తినప్పుడు దానిలో వీక్నెస్ వస్తుంది, కానీ కంప్లీట్గా చచ్చిపడిపోవడం అంటూ జరగదు. అంటే ఇన్ ప్రాపర్లీ ట్రైన్డ్ హ్యాండ్స్ అండ్ వెరీ వెరీ రేర్ టు హ్యావ్ ఎనీ వాట్ యూ కాల్ వీక్నెస్ ఆర్ అంటే వెల్ ట్రైన్డ్ సర్జన్స్లో ఈ వీక్నెస్లు ఆర్ మీ జరగడం అరుదు. ఈ అట్లాంటిది వెయ్యి కేసుల్లో ఒకటి జరిగినా దాన్ని మేము అది ప్రమాదం యాక్సిడెంట్గా ధృవీకరిస్తాం కానీ తప్ప ఇట్స్ నాట్ కామన్ టు హ్యావ్ దెమ్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్పై 50-80% తగ్గింపు.